భద్రత తీసుకోకుంటే మీరు మరి ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది తీసుకుంటే ఇది ఒక రక్షణ కవచం లాగా వ్యాక్సిన్ మీకు పనిచేస్తుంది కనుక పిల్లలందరూ కూడా వ్యాక్సిన్ తీసుకోవాలి పదిహేను నుంచి పద్దెనిమిది సంవత్సరాలు దీనికి పెద్ద ఐడెంటిటీ కూడా అవసరం లేదు మీ బర్త్ సర్టిఫికెట్ కానీ ఆధార్ కార్డు కానీ లేదు మీ దగ్గర ఉండేటువంటి పాస్పోర్ట్ కానీ ఏది లేకపోతే మీ కాలేజీలో ఉండే ఐడెంటిటీ కార్డు ఇచ్చినా పర్వాలేదు రెండు వేల ఏడో సంవత్సరం అంతకుముందు పుట్టిన వాళ్ళు ఎవరైనా సరే నేరుగా వచ్చి వ్యాక్సిన్ తీసుకోవచ్చు అందరూ కూడా వ్యాక్సిన్ తీసుకోండి ప్రభుత్వం పూర్తి ఉచితంగా ఈ వ్యాక్సిన్ ఇస్తుంది కనుక ఈ వెయ్యి పద్నాలుగు కేంద్రాల్లో ఉచిత వ్యాక్సినేషన్ను పొందాలని చెప్పి అందరికీ పిలుపునిస్తున్నాం థ్యాంక్ యూ అయిపోయి ఒకరి మీద పడి వేల మంది ఒకే సెంటర్కి వచ్చి వేలాది మంది ఉంటే అది మళ్ళా మనమే కరోనా వ్యాప్తికి అవుతాం ఇక్కడ సంఖ్య ఎక్కువగా ఉంది కనుక లిమిటెడ్ నెంబర్ను పిలిచి పిల్లలకు జాగ్రత్తగా ఇచ్చి పంపించాలన్నది ప్రభుత్వం ఆలోచన ఒక నాలుగైదు రోజులు పరిశీలించిన తర్వాత అవసరమైతే వ్యాక్సినేషన్ సెంటర్లు పెంచుతాం కాలనీలకు కూడా పంపుతాం లేదు అంతగా మాకు రద్దీ లేదు అనేటువంటిది వస్తే ఓపెన్ వాకిన్ కూడా తీసుకొస్తాం ఓన్లీ ఇది ముందు జాగ్రత్తగా అంటే ఒకే సెంటర్లో వేలాది మంది వచ్చిండ్రు అక్కడ నిలబడ్డరు వ్యాక్సిన్లు వేయలేకపోయిందని మళ్ళీ అది కరోనా వ్యాప్తికి కారణమైందనేటువంటి పరిస్థితులు ఉత్పన్నం కావద్దన్నది ప్రభుత్వం యొక్క ఆలోచన తప్ప వేరే కాదు మెడికల్ కాలేజీ విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చింది ఈరోజు పొద్దున్నే డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ రమేష్ రెడ్డి గారికి ఆదేశాలు ఇచ్చినాం ఒక కమిటీని ఫామ్ చేసినాం ర్యాగింగ్ జరిగిందా లేదా ఎవరు చేసినారు దానికి బాధ్యులు ఎవరు అనేటువంటి రిపోర్టు ఇవాళ మధ్యాహ్నం కల్లా రిపోర్ట్ ఇవ్వాల్సిందిగా డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ రమేష్ రెడ్డి గారికి ఆదేశించాం వారు కమిటీ కూడా వేశారు మధ్యాహ్నం రిపోర్ట్ వచ్చిన తర్వాత ఒకవేళ అటువంటి జరిగి ఉంటే తప్పకుండా వారిని కఠినంగా శిక్షిస్తాం ఇటువంటి పునరావృతం కాకుండా కఠినమైన చర్యలు ఆ సంబంధిత విద్యార్థుల పైన ప్రభుత్వం తీసుకుంటుంది